ఈ దెబ్బతో ఆ దిలీప్ గారి పని పట్టో మన ప్లాన్ హైలైట్. ఒరే నువ్వు హ్యాపీగా వేసుకోరా బాబు డ్యూయెట్. దిలీప్ ఏమిటి ఏమిటా ఇది? ఏమైందండి? నువ్వు మంచివాడి వరకు ఇల్లు ఎత్తికిచ్చాను, ఇలాంటి వాడు వరకు లేదు. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. ఇంకా ఏం జరగాలయ్యా? ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్ల ఉంటే బుద్ధుల వాడు ఎవడు బ్యాచులర్కి అద్దెకి ఇవ్వడం, అది రూలు. అయినా నేను రూల్ని అతిక్రమించి మరీ నీకు అద్దెకిచ్చాను, కానీ నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు చాలా తేడా అని. ముందు ఇల్లు ఖాళీ చేయి. ఏంటి సార్ ఏమైంది? చూడవయ్యా ఇప్పుడు నువ్వు ఉన్నావు, నిన్ను ఎవరైనా తప్పు పట్టగలరా? అందరూ మా ఊళ్ళో ఉంటే ఇంకా మా ఊడి వాల్యూ ఏమి ఉందండి. నువ్వు ఒక టైప్ అయినా ఈ విషయంలో నిజం చెప్పావు. ఇప్పుడు ఏమైంది సార్? ఈ దిలీప్ ఎవరినో ప్రేమించాడంట. ప్రేమించచ్చు, అది నా తలనొప్పి కాదు, కానీ ఆ పిల్ల నా ఇంటికి నా పేరును ఉత్తరం రాసింది. మీ పేరును ఉత్తరం రాసిందా? ఎవరు? ఏమో పేరు రాయలేదు. ఇతను ఆమె లవ్ చేసి మోసం చేసేటట్ట న్యాయం చేయండి నాకు రాసింది. రూల్ ప్రకారం ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేయడం తప్పు, అవునా కాదు? సత్య, మొగుడు పేరు చెప్పడానికే సిగ్గుపడే ఆడవాళ్ళు ఉన్న దేశంలో ఒక అమ్మాయి బరితెగించి బాల్ పాయింట్ పెన్తో పలానా వాడు నన్ను మోసం చేసాడని రాసిందంటే ఆ పిల్లకి రియల్గా డ్యామేజ్ అంటారు సార్. ఎగ్జాక్ట్లీ. ఏంటి దిలీప్, నువ్వెంతో మంచివాడు అనుకున్నాను, ఎందుకు ఇలా చేసావు? వై, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఒకసారి ఆ లెటర్ ఉంది సార్. యా, హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో సొత్తవా? చేతిరాత ఎలా ఉంటాయారా? అమ్మాయి తలరాత బాగాలేదు. నువ్వు ఎంటరావుకరా బాబు, ఎవరినే మెచ్చుకోని రంగారావు గారు కూడా నేను మంచివాడు అన్నారు. కీప్ ఇట్ అప్. షట్ అప్. ఒకసారి ఇవ్వండి సార్. పూజ్యులైన రూల్స్ రంగారావు గారికి. సార్, మీ ఇంట్లో అద్దెకుండే దిలీప్ నన్ను ప్రేమించానని చెప్పాడు, అంతేకాదు సార్, నా మీద ఒట్టేసి నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు కనిపించేంతవరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు, నా మనసులో నీకు తప్ప ఆడదేవత కూడా స్థానం లేదు, ఏది ఏమైనా నిన్ను పెళ్లి చేసుకుని తీరతాను అని ఒట్టు కూడా వేశాడు. తీరా ఇప్పుడు అడిగితే ఒట్టు తీసి గట్టుమే పెట్టేశాను అన్నాడు. ఇట్లు పూజకు పనికిరాని పువ్వు. ఏంటి సార్ ఇది పాంప్లెట్లా ఉంది? దీని లెటర్ నమ్ముతున్నారా? అవును. ఏ, మిమ్మల్ని సరిపట్టకరా. రే సార్, ఈ లెటర్లో దిలీప్ బదులు మీ పేరుంటే మిమ్మల్ని అనుమానించేవాళ్ళం, అంత కన్వీనియంట్గా ఉంది సార్ ఈ లెటర్. అదేంట్రా అలా అంటావు, ఎంత ఫీలే రాసిందో. ఆ అమ్మాయి ఫీలింగ్ గురించి నాకు అనవసరం. వీడి మీద నా ఫీలింగ్ రైట్ అని నా ఫీలింగ్. తప్పని నా ఫీలింగ్ సార్. మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం, బెటర్ అని నా ఫీలింగ్. నువ్వు మూస్తే బెటర్ నా ఫీలింగ్. సార్, నిజంగా ప్రేమిస్తే లెటర్ ఎందుకు రాస్తుంది? స్ట్రైట్గా రావచ్చు కదా. పాపం భయపడిందేమోరా. ఒకవేళ భయపడింది అనుకో, కనీసం లెటర్లో తన పేరు అడ్రస్ రాసేది కదండి. నిజమేనయ్యా, రూల్ ప్రకారం 2 అడ్రస్తో పాటు ఫ్రమ్ అడ్రస్ కూడా రాయాలి కదా. ఒకవేళ నేను తప్పుగా అర్థం చేసుకున్నానా? ఈ లెటర్ రాసింది అమ్మాయి కాదు సార్. అంటే మగాళ్ళు కూడా లవ్ చేస్తున్నాడా? నోర్మై దిలీప్ అంటే ఇష్టం లేని అడ్డగడ్డ ఎవడో రాసుంటాడు, దాన్ని మీరు సీరియస్గా తీసుకున్నారు. సార్, 4 సంవత్సరాల నుంచి దిలీప్ మీ ఇంట్లో ఉంటున్నాడు, అతని గురించి మీకు తెలీదా? నిజమేనయ్యా, ఎన్ని రూల్స్ తెలిసి నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించవయ్యా. అయ్యయ్యో పర్వాలేదండి, మీరు అపార్థం చేసుకున్నారని అర్థం చేసుకున్నారు, అది చాలు. అవును దిలీప్, నేను కూడా నిన్ను అర్థం చేసుకున్నానని అపార్థం చేసుకున్నాను. వీడు నాకు అర్థం కాదు. అంకుల్ అంకుల్ అంకుల్, నాకు ఎందుకో లెటర్లో ఉన్నది నిజమే అనిపిస్తుంది అంకుల్. సూర్య ఎంత చెప్పా కూడా మళ్ళీ ఇలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా? అసలు నువ్వు సూర్యకి ఫ్రెండ్ ఎలా అయ్యావురా? పోరా అతలకి.